హాయ్, ఈ వీడియోలో ఆండ్రాయిడ్ ఓఎస్లో గల మాల్వేర్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో కొన్ని ప్రమాదకరమైన యాప్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. వాటి వల్ల మనం ఏమేమి నష్టపోతున్నాం, నష్టపోయామనేది తెలియజేయబోతున్నాం. సో ఈ వీడియో చూసాక మీరు ఉపయోగించే స్మార్ట్ఫోన్లో ఇలాంటి మాల్వేర్స్ కానీ యాప్స్ కానీ ఉన్నట్టయితే కనుక వెంటనే డిలీట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్తే, ఆండ్రాయిడ్ ఓఎస్ స్మార్ట్ఫోన్ వాడుతున్న వారికి అలర్ట్. 200 పైగా ఆండ్రాయిడ్ ఓఎస్ యాప్స్లో మాల్వేర్ బయటపడింది. ఈ యాప్స్ చాలా డేంజర్. వీటిలో కొన్ని పాపులర్ యాప్స్ కూడా ఉన్నాయి. మీ మొబైల్లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి. స్మార్ట్ఫోన్ మాల్వేర్ మరోసారి కలకలం రేపుతుంది. 200 ఎక్కువ ఆండ్రాయిడ్ ఓఎస్ యాప్స్ ప్రమాదకరమైనవిగా గుర్తించారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు. ఈ యాప్స్ మీ స్మార్ట్ఫోన్ను కంట్రోల్ చేసి మీ బ్యాంక్ ఖాతాల్లో కూడా యాక్సెస్ చేస్తాయి. అకౌంట్లోని డబ్బులు కూడా కాజేస్తాయి. ఈ యాప్లను థాయిలాండ్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ఎకనామిక్ అండ్ సొసైటీ, నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ గుర్తించాయి. 203 ప్రమాదకరమైన యాప్స్ను గుర్తించిన ఈ సంస్థ వీటిని తొలగించాలంటూ గూగుల్ మరియు యాపిల్ని కోరాయి. ఈ యాప్స్ని లక్షలాది మంది యూజర్లు డౌన్లోడ్ చేశారని అంచనా. యాపిల్ తన కఠినమైన భద్రతా చర్యలతో ఓఎస్ స్మార్ట్ఫోన్లో ప్రమాదాన్ని అడ్డుకునే అవకాశం ఉంది. కానీ గూగుల్ ఈ ప్రమాదాన్ని ఎలా నివారిస్తుందనేదే సమస్యగా మారింది. ఈ యాప్స్ అన్నింటినీ తొలగించాలని థాయిలాండ్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ఎకనామిక్ అండ్ సొసైటీ కోరింది. థాయిలాండ్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ఎకనామిక్ అండ్ సొసైటీ, నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ గుర్తించిన యాప్స్లో కొన్ని పాపులర్ యాప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే 4K ప్రో కెమెరా, బీట్ మేకర్ ప్రో, ఆర్ట్ ఫిల్టర్, బ్లూ స్కానర్, షార్ట్ ఎస్ఎంఎస్, కూల్ మెసేజెస్, ఈసీ పీడిఎఫ్ స్కానర్, ఫ్రేమ్స్, ఫన్నీ కాలర్, హై టెక్స్ట్ ఎస్ఎంఎస్, మిడ్జెట్ ప్రో, మెనూ మేకర్, పేపర్ డాగ్ స్కానర్ లాంటి యాప్స్ ఉన్నాయి. సో ఈ యాప్స్ మీ ఫోన్లో ఉన్నాయో లేదో వెంటనే చెక్ చేసుకోండి. మీరు ఈ యాప్స్ ఉపయోగిస్తున్నట్లయితే మీ మొబైల్ ఫోన్ నుంచి డిలీట్ చేయండి. మీ మొబైల్లో ఈ మాల్వేర్ ఉన్నట్లయితే త్వరగా బ్యాటరీ డ్రైన్ కావడం లేదా స్మార్ట్ఫోన్ పనితీరు మందగించడం లాంటి మార్పులు కనిపిస్తాయి. వీటిలో కొన్ని యాప్స్ ద్వారా హ్యాకర్లు మీ మొబైల్ను పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకుంటారు. మీ ఫోన్లోని మెసేజ్ చదవడం, బ్యాంకింగ్ లావాదేవీలపై నిఘా పెట్టడం, ఏటీఎం పిన్, కార్డు వివరాలు తెలుసుకోవడం లాంటి ప్రమాదాలు జరగవచ్చు. అందుకే మీ స్మార్ట్ఫోన్ పనితీరులో ఏదైనా మార్పులు కనిపిస్తే వెంటనే అవసరం లేని యాప్స్ డిలీట్ చేయండి. లేదంటే డేటా బ్యాకప్ చేసిన మొబైల్ను పూర్తిగా రీసెట్ చేయండి. యాప్స్ విషయానికి వస్తే థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేయకూడదు. ప్లేస్టోర్, యాప్ స్టోర్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేయాలి. మొబైల్లో యాంటీవైరస్ ఉపయోగించాలి. అవసరమైతే పెయిడ్ యాంటీవైరస్ యాప్స్ కూడా ఉపయోగించడం మంచిది. ఈ వీడియోలో మీరు ప్రమాదకరమైన యాప్స్ గురించి తెలుసుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.